చట్టం. తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే అవకాశమే లేదని తెలంగాణ ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తన రాజకీయ ప్రస్థానంపై తప్పుడు ప్రచారాలను ఉపేక్షించేది లేదని, అలా ప్రచారం చేసే వారిపై కేసులు పెడతానని కడియం హెచ్చరించారు. నాకు కాంగ్రెస్ పార్టీ సన్నాసులు చూస్తే జాలి వేస్తున్నది. ఆ కాంగ్రెస్ పార్టీ విధవలు ఏం మాట్లాడుతున్నారంటే, కుమార్ రెడ్డి కానీ మధు వ్యాస్కి కానీ లేకుంటే ఈయన ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ కానీ మాతో చాలామంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు టచ్లో ఉన్నారు, డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తులు కూడా మాతో టచ్లో ఉన్నారని మాట్లాడుతున్నారు. అరే సిగ్గునాదిరాబాయ్, మీకేమన్నా డిప్యూటీ సీఎంలో ఇద్దరే ఉన్నాం రాష్ట్రంలో, నేను మా మహమూద్ అలీ సాబ్. అరే మీరు వేల కోట్ల రూపాయలు కూడా ఇచ్చినా మీరు మమ్మల్ని కొనలేరు రాబాయ్. ఎవరు మీతో టచ్లో ఉన్నారు, ఎవరు మీతో మాట్లాడిళ్ళు, ఎందుకు ఈ విధ ప్రచారం చేస్తున్నారు? దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మరి యాస్కి గారు కానీ, లేక పొన్నం ప్రభాకర్ కానీ తప్పుడు వార్తలను ప్రచారంలో పెడుతున్నారు. అంటే వాళ్ళ నాయకత్వం పైన వాళ్ళకు నమ్మకం లేదు, వాళ్ళ బలం పైన వాళ్ళకు నమ్మకం లేదు, కాబట్టి ప్రజల్లో ఒక గందరగోళం సృష్టిస్తున్న ఆలోచనతోనే మాట్లాడుతున్నారు. దీన్ని నేను తీవ్ర